నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో గృహ కార్మికులకు సంబంధించి, నియామకానికి సంబంధించి మనం చూసుకుంటే వాణిజ్య పరిశ్రమల శాఖ ధరలనైతే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ యొక్క ధరలపైన కువైట్ లో ఉన్న గృహ కార్మికుల ఆఫీసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మీరు నిర్ణయించిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాకు ఒక్క రూపాయి, ఒక మియాఫిల్స్ కూడా లాభం రాదని చెప్పేసి గృహ కార్మికులను కువైట్ కు తీసుకురావడానికి ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే ముందు చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి, మీరు డబ్బు తగ్గించడం వల్ల కువైట్ లోని గృహ కార్మికుల నియామక ఆఫీసులు దివాలా తీసే పరిస్థితికి వచ్చాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతర దేశాల నుంచి గృహ కార్మికులను తీసుకురావడానికి 750 దినారులుగా నిర్ణయించగా, డైరెక్ట్ గా యజమాని దగ్గరికి వెళ్లి మీరు వీసా తీసుకుంటే 350 దినారులుగా అయితే వాణిజ్య పరిశ్రమల శాఖ ధరను నిర్ణయించింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కువైటీ ప్రజల నుంచి వాళ్ళు వీసా కావాలనుకున్నప్పుడు కువైట్ లో ఉన్న ఆఫీసులు 1000 దినార్లు, 1500 దినార్లు ఒక్కొక్క ప్రవాస మహిళ పని చేసేందుకు వస్తూ ఉన్న ఒక్కొక్క ప్రవాస మహిళ నుంచి వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి కువైటీ ప్రజలు ఫిర్యాదు చేయడంతో వాణిజ్య పరిశ్రమల శాఖ ధరలను నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ధరలను నిర్ణయించిన తర్వాత ఈ యొక్క ధరలతో మేము ఆఫీసులు నడపలేమని చెప్పేసి, మీరు ధరలు పెంచకపోతే గృహ కార్మికుల నియామక ఆఫీసులు దివాలా తీసే పరిస్థితి ఉందని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఆఫీసులకు సంబంధించిన యజమానులందరూ ఫిర్యాదు చేయడం జరిగింది. మరి మంత్రిత్వ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.